Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాలను కూడా జగన్ డైరెక్ట్ చేస్తున్నారా? రాష్ట్రంలో రాజకీయమంతా చాలా విచిత్రంగా ఉంటోంది. విచిత్రం ఏంటంటే రాజకీయమంతా జగన్మోహన్ రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఎందుకంటే ప్రతిపక్షాల అజెండా కూడా జగనే సెట్ చేస్తున్నారు కాబట్టే ప్రతిపక్షాలు ఎలాంటి అంశాలపైన స్పందించాలి, ఏ విధంగా స్పందించాలనే విషయాలను కూడా జగనే నిర్దేశిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దాదాపు ఇదే పద్ధతిలో రాజకీయం నడుస్తోంది. ప్రతిపక్షాలే కాదు, చివరికి ఎల్లో మీడియా రాసే వార్తలను కూడా జగనే డిసైడ్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంటింటి ప్రచారం చేయాలని జగన్ అనుకున్నారు. కొద్ది రోజుల క్రితం గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ అన్నే మన భవిష్యత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎప్పుడైతే గడప గడపకు వైసీపీ అని జగన్ అనగానే చంద్రబాబు అండ్ కో తమ్ముళ్ళు ఎల్లో మీడియా ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా గోల చేశారు. చాలా రోజులు ఇదే గోల నడిచింది. గడప గడపకు వైసీపీని ప్రతిరోజు చంద్రబాబు అండ్ కో విమర్శిస్తూనే ఉండేవారు. ఇప్పుడు జగన్ అన్నే మన భవిష్యత్తు కార్యక్రమం మొదలవ్వగానే చంద్రబాబు తమ్ముళ్ళు ఎల్లో మీడియా జగన్కి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. టీడీపీనే కాదు, సిపిఐ, జనసేన కూడా జగన్ వ్యతిరేక ప్రచారంలో ఫుల్గా బిజీగా ఉంటున్నాయి. విచిత్రం ఏంటంటే జగన్ ఏమో ప్రభుత్వ కార్యక్రమాలను, లబ్ధిదారులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతిపక్షాలేమో వ్యక్తిగతంగా జగన్ను టార్గెట్ చేస్తున్నాయి. గడిచిన 13 ఏళ్లుగా చంద్రబాబు అండ్ కోతో పాటు ఎల్లో మీడియా కూడా జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టార్గెట్ చేయడంలో కొత్త ఏమీ లేదు. అయినా ప్రతిపక్షాలు ఎల్లో మీడియా పదే పదే అదే పనిని మళ్లీ మళ్లీ చేస్తున్నాయి. ఎందుకంటే తనను వ్యక్తిగతంగా చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా టార్గెట్ చేసేటట్లుగా జగనే వాటికి అజెండా సెట్ చేసేశారు. తన పరిపాలన చూసి వచ్చే ఎన్నికలలో ఓట్లు వేయమని అడిగేంత సీన్ చంద్రబాబుకు లేదు. అలాగే చంద్రబాబును గెలిపించమని ఎల్లో మీడియా కూడా జనాలకు చెప్పలేకపోతోంది. అందుకనే జగన్ను రాక్షసుడిగా, అరాచకవాదిగా చిత్రీకరిస్తూ ప్రతిపక్షాలు ఎల్లో మీడియా కాలం గడిపేస్తున్నాయి.